గారు నేను మాట్లాడిన తర్వాత చదువుతారు, ఆవిడ ఉంటారు. ఎందుకంటే నేను ఫస్ట్ ఈ ప్రెస్ మీట్ అక్కడ పెట్టుకుంటాం లీ ప్యాలెస్లో అని నరేష్ గారికి చెప్పాను. ఎందుకంటే షూటింగ్ దగ్గర ఉంటుంది, మీరు ఎప్పుడు పిలిస్తే నేను వచ్చి వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టు. బట్ ఆయన ఏమన్నారు, లేదు ప్రెస్ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు అక్కడ కంటే వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు ఇక్కడే ఇష్టపడతారు అన్నారు. సరే, ప్రెస్ ఇష్టపడతారు అన్న దానికోసం ఇక్కడ ఇంత దూరం వచ్చాము. బట్ ఏం అనుకున్న దానికంటే ఈ టైంలో కూడా భయంకర ట్రాఫిక్ అండి, చాలా టైం తీసుకుంది. 3 o'clock అన్నారు మాకు. మేము దగ్గర దగ్గర ఒక 40-45 minutes ముందు బయలుదేరి మేము ఆ టైంకి వచ్చాము. హై, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంత టైం తీసి మాట్లాడాలి అన్నది నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. చెప్పాలంటే చాలా స్టోరీలు చెప్పాలి, బట్ నేను షార్ట్గా చెప్తాను. అంటే ఇక్కడ నరేష్ గారు ఇంతకుముందు జరిగిన స్మాల్ మిస్అండర్స్టాండింగ్స్ ఇదంతా, ఆ స్టోరీలంతా నాకు తెలియదండి. నాకు నరేష్ యాజ్ అ గుడ్ ఫ్రెండ్గా నాకు బాగా ఇష్టం. అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేసినప్పుడు చిరంజీవి గారు, నేను, నాగార్జున, వెంకటేష్ మేమందరూ కలిసే అప్పుడు స్టార్ట్ చేశాము. సో అప్పటి నుంచి నేను కూడా ఐ గెట్ ఇన్వాల్వ్ ప్రతిసారి ఎవరున్నా కూడా మై సజెషన్స్ ఐ యూస్ టు టెల్ దెమ్ అండ్ ఐ యూస్ టు వాళ్ళ హెల్ప్ అయినా మీరు కూర్చోండి వాళ్ళ హెల్ప్ ఏదైనా అడుగుతుంటే నేను కూడా హెల్ప్ చేసేవాడిని. సో ఇలాగే జరుగుతూ వచ్చింది. మధ్యలో ఎప్పుడో ఎవరో కూడా మీరు కంటెస్ట్ చేస్తారా అంటే, లేదమ్మా వద్దమ్మా నాకు కంటెస్ట్ చేయడం అంటే భయం, ఎందుకంటే ఓడిపోతానంటే భయం, అందువల్ల నేను ఐ డోంట్ వాంట్ కంటెస్ట్ అని నేను ఐ నెవర్ కంటెస్ట్ ఫ్రమ్ ద చిన్నప్పటి నుంచి. సో ఈవెన్ స్పోర్ట్స్ కూడా నన్ను బలవంతం చేసి ఫ్రెండ్స్ నన్ను 2 years ఛాంపియన్ చేశారు. అలాగే బలవంతం చేసి నన్ను మెడ్రాస్ మెడికల్ కాలేజ్ కల్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీ కూడా నిలబెట్టారు. నిలబెట్టి ఏదో బై గాడ్స్ గ్రేస్ నాకు అన్అపోజ్డ్ అయ్యి నేను వితౌట్ కాంపిటీషన్ గెలిచాను. అది ఐ వాజ్ లక్కీ. నాకే ఎందుకంటే అది పెద్ద టెన్షన్. ఇక్కడ కూడా నరేష్ నన్ను తీసుకొచ్చినప్పుడు, అమ్మ యూఆర్ జస్ట్ ఇదంతా నువ్వు ఎప్పుడు చెప్తుంటావు కదా, మనం కూడా ఎందుకు తమిళలాగా తీసుకురాకూడదు, హిందీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాగా, మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాగా ఆ యూనిటీ అంత, ఫండ్ రైజింగ్ ఇంకా హెల్పింగ్ పెన్షన్ పెంచడం, వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ ఇచ్చేంత వరకు గవర్నమెంట్తో మాట్లాడి చేయడం, ఇదంతా ఎంతో చేయొచ్చు ఎందు అని నేను ఎప్పుడు మేమందరూ కలిసి మాట్లాడుతుంటాం. ఇప్పుడు ఈసారి వచ్చి ఇదంతా చేయడానికి అవకాశం వచ్చింది రాజశేఖర్. సో ఫస్ట్ జీవితగా జనరల్ సెక్రటరీ అయితే బాగుంటుంది అన్నట్టు అన్నారు. సరే, ఆవిడ బాగా పనిచేస్తారు, తీసుకెళ్ళి మంచిదే, మన ఇండస్ట్రీ మనం ఒక బాధ్యతగా పనిచేసే వాళ్ళు అవుతాం అన్నట్టే నేను నరేష్ని ఐ ఎన్కరేజ్డ్ హిమ్. సో దెన్ ఆఫ్టర్ దట్ ఈ అగైన్ కేమ్ అండ్ సెడ్, లేదు నువ్వు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంటు, అది ఏమి పెద్ద కాంపిటీషన్ ఉండదు, ఏమి ఉండదు అన్నట్టు చెప్పి నన్ను అది ఇది దాని గురించి ఇంకా ఆ తర్వాత మాట్లాడలేదు. మాట్లాడకుండా అన్నీ వదిలేసి, సరే నేను అనుకున్నాను అదేదో ఆనరీ పోస్టు అన్నట్టు ఉంటుంది అన్నట్టు, సరే మనం కూడా ఇంట్లో షూటింగ్ టైం తప్ప మిగిలిన టైం నేను మా మదర్ చనిపోయినప్పటి నుంచి ఏదో లోన్లీగా ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతున్నా. సరే అదంతా లేకుండా బాగా ఆనరీ పని అయినా కూడా లెట్ మీ డూ ఇట్, లెట్ అస్ డూ ఇట్ లైక్ టామిల్, లైక్ అదర్ ఫీల్డ్స్ లాగా మనది కూడా ఇండస్ట్రీని బాగా తీసుకొద్దాం, మంచి పేరు అందు దగ్గర పొందుతాం. అండ్ నరేష్ కూడా నాలాగా ఈస్ ఆల్సో వర్కాహాలిక్, ఐ నో అబౌట్ హిమ్. సో తప్పకుండా అండ్ మిస్అండర్స్టాండింగ్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనమే కదా, అండ్ జీవిత ఆల్సో వండర్ఫుల్ పర్సన్. నేను కొంచెం ఎస్కేప్ అవ్వాలంటే వర్క్ నుంచి జీవితాన్ని అప్పగించేసి కూడా నేను వెళ్ళిపోవచ్చు, అయినా పని ఉంటే. ఐమ్ జస్ట్ జోకింగ్. సో ఇలాగా నేను సరే లెట్ మీ డూ సమ్ వర్క్ అన్నట్టే నేను దిగాను. కానీ నేను దిగింది ప్రామిస్గా, ఐ వాంట్ వర్క్, ఐ వీ వాంట్ టు షో ద డిఫరెన్స్, చేంజ్, ఒక మార్పు
అన్నది తీసుకురావాలి అన్న దానికోసమే నేను వచ్చాను. వచ్చిన తర్వాతే నాకు తెలిసింది ఇది ఆన్రరీ పోస్ట్ కాదు, ఇది కాంపిటేటివ్ పోస్ట్. ఫస్ట్ ఆ తర్వాత కూడా మా ఎవరు ఎవరు అంటే ఎస్వి కృష్ణారెడ్డి, అయ్యో ఎస్వి కృష్ణారెడ్డి గారా, ఆయన ఇప్పుడు నేను ఎదిరించాల ఎదిరించి నిలబడినట్ట లేదు ఫస్ట్, అలాగే అన్నారు ఎస్వి కృష్ణారెడ్డి. తర్వాత చూస్తే నా మంచి స్నేహితుడు శ్రీకాంత్, ఇప్పుడు శ్రీకాంత్ నాకు మధ్యన కాంపిటీషన్ పెట్టేశారు. నేను ఫస్ట్ ఇది తెలియగానే నేను వెనకెళ్ళిపోతాను నరేష్ వద్దు, ఐ విత్డ్రా మై సెల్ఫ్ అంటే నరేష్ బాధపడిపోయాడు. రాజశేఖర్ నువ్వు వచ్చేసి నువ్వు వెనక్కి వెళ్ళిపోతే అంత ఫెయిలియర్ అయినట్టు, అలా ఉండకూడదు అంటే ఇంకా సరే నాకు కూడా వచ్చి మాట్లాడేసాం కదా, మాట్లాడిన తర్వాత ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే కూడా బాగుండదు కదా, ఏంటి రాజశేఖర్ ఒక స్టాండ్ పోయి లేదే అనేస్తారే అని కూడా నాకు బాధ. సరే అని ఇప్పుడు ఉండిపోయానండి. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఓటర్స్, ఇక్కడ ఓటర్స్ మన ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారంటే వెళ్ళి కలిసి అండి ప్లీజ్ నేను మంచిగా పనిచేస్తాను నా ఓటు వేయండి అని అడగచ్చు. అడగడానికి ఓటర్స్ దొరకట్లేదు, ఓటర్స్ కావాలంటే ఎక్కడెక్కడో ఉన్నారు, సో వాళ్ళని వెళ్ళి మీరు కలవడం కష్టం. ఏ వెళ్దామా, మనం వెళ్దా, నాకు అడ్రస్ ఇవ్వు, నేను మనసు పెట్టి నేను కనుక్కుని నేను వెళ్దాను అంటే ఏయ్ వదురాశేఖర్ అది 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 పెద్ద కష్టం, ఒకరింటికి వెళ్ళి ఇంకోరింటికి వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు, తర్వాత వాళ్ళు ఓటు వేయరు, ఇది కూడా కరెక్ట్ కదా, ఒకరింటికి వెళ్ళి ఇంకోరింటికి వెళ్ళకపోతే సరే మరి ఏం చేద్దాం, ఓన్లీ ఫోన్ ద్వారానే అందరినీ కాంటాక్ట్ చేయాలని. సరే ఇప్పుడు నాకు తెలియదు ఎంతమంది 800 ఓటర్స్లో ఎంతమంది చూస్తారా లేదా అందరూ చూస్తారా, చూస్తే మాత్రం అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తప్పకుండా నాకు ఇప్పుడు వేరే పని కూడా లేదండి. సో అంటే కల్కి సూపర్ ఈ గెటప్ ఉందే, ఇది కల్కి సినిమా షూటింగ్ నుంచి మధ్య నుంచి వస్తున్నాను, ఈ మంత్కి అయిపోతుంది కల్కి సూపర్ వస్తుంది, నెక్స్ట్ గరుడ వేగ అంటే బాగుండు ఉండాలనే కోరుకుంటున్నాను. ఓకే సో ఎక్కడ వదిలేము, సో పని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా పైగా శోకం ఇంకా లేదు, ఇంకా పైగా నా పనియే, ఇంకా నేను ఫుల్గా పనిచేస్తాను డే అండ్ నైట్, ఏ మన ఇండస్ట్రీ పని ఏ పని అయినా ముందుకు వచ్చి చేసి మన అందరికీ, మనం కూడా మిగిలిన ఇండస్ట్రీస్ తమిళ్లో ఉన్న ఇండస్ట్రీస్ మలయాళం అండ్ బాంబే ఇండస్ట్రీకి ఈక్వల్గా మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీసుకొస్తామని మీ అందరి ముందు చెప్పుకుంటాను. అండ్ దానికే నేను జీవిత పనిచేస్తాము. ఇంకేం చెప్పాలి, ఇంకేం మాట్లాడాలి, అంతే ప్యానల్స్ అందరు వర్కాహాలిక్స్ అండి. నేను చూశాను అందరూ నైట్ 12 వరకు వెయిట్ చేసి అన్నీ మాట్లాడి చేసి అన్ని ప్రోగ్రామ్ తెలుసుకునే వెళ్తున్నారు. 1 వీక్గా నాకు నిద్ర లేదు. నాకు ప్రాబ్లం ఏంటంటే మా హీరోయిన్ ఆదా శర్మ, ఆ అమ్మాయి వచ్చేటప్పుడు నేను కొంచెం వయసులో 2-3 వయసు తేడా ఉంటుంది, అది ఆ వయసు తేడా తెలియకూడదు, బాగా నిద్రపోయేళ్ళాలంటే నాకు నిద్రనే పోయింది. ఇప్పుడు టెన్షన్ అందరూ నేను కోరుకునేంటే నా జీవితంలో నేను తొలగి ఓడిపోయింది లేదండి, దయచేసి ఎలాగైనా నన్ను గెలిపించండి, నేను తప్పకుండా పనిచేస్తాను. అండ్ ఏమీ ఇక్కడ సరలేకపోయినా కూడా నన్ను అడగండి, నేను అడుగుతాను, నేను ఎవరిని వదలను, ఎవరినైనా మా నా అంటే నాకంటే నరేషే వదలడు, సో దేనికి అవకాశం ఉండదు. సో ఇట్ విల్ బి వండర్ఫుల్ అండి, దట్ ఐ విల్ గ్యారంటీ. అండ్ థ్యాంక్స్ అండి అందరికీ, అండ్ మేము పనిచేస్తామండి, ఇంకా వేరే ఏం లేదండి. నేను షూటింగ్ వెళ్తాను, నన్ను క్షమించండి, ఎందుకంటే అక్కడ నేను లేకుండా షూటింగ్ ఖాళీగా కూర్చున్నారు. సో ఐ జస్ట్ గో ఫర్ ద షూటింగ్. జీవిత గారు ఉంటారు, ఆవిడ మిగిలినతో మాట్లాడతారు, అండ్ అవసరమైనప్పుడు షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసి వస్తాను. థ్యాంక్ యూ ప్రెసిడెంట్. Hi, this is Isha Reba. Nenu me getup Srinu. This is Shyamla. This is Yashwantia. Subscribe Manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.